ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పురిటిలో బిడ్డ ఎంత సున్నితంగా ఉంటుందో అందరికీ తెలుసు పూర్వకాలం మంత్రసానులు కాన్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు గోరు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా డెలివరీ చేసేవారు అలాంటిది చదువుకున్న డాక్టర్లు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఓ డాక్టర్ కాన్పు చేసేటప్పుడు నిర్లక్ష్యం కారణంగా కడుపులోని బిడ్డకు కత్తెర తగిలి శిశువు కడుపులోని పేగులు బయటకొచ్చాయి హృదయ విదారకమైన ఈ ఘటన శృంగవరపు కోటలో జరిగింది ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కేంద్రంలోని కొలపర్తి మల్టీ ప్రైవేట్ ఆసుపత్రిలో అక్టోబర్ ఇరవై మూడున డెలివరీ కోసం కండకట్ల రమ్యను జాయిన్ చేశారు భర్త శివకుమార్ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ వరలక్ష్మి డెలివరీ పేషెంట్ను తనిఖీ చేసి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలన్నారు అందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే క్రమంలో గర్భిణీ కడుపులో ఉన్న బిడ్డ కడుపుకు కత్తెర తగిలింది సున్నితమైన బిడ్డ కడుపులో ఉన్న పేగులు బయటకొచ్చాయి అయినా ఆ విషయాన్ని దాచిపెట్టి డాక్టర్లు బిడ్డను మెరుగైన వైద్యం కోసం వెంటనే విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లాలని మభ్యపెట్టి పంపించారు ఇదేమిటని భర్త శివకుమార్ డాక్టర్ వరలక్ష్మిని ప్రశ్నించగా పుట్టిన బాబుకి పుట్టుకతోనే పేగులు బయట ఉన్నాయని అందుకని విశాఖ తరలించాలని చెప్పారు అయితే వారు చెప్పినట్టుగానే విశాఖ మెడికవర్ ఆసుపత్రికి తరలించామని ఇప్పటి వరకు మూడు లక్షలు ఖర్చు అయిందని అయినా పుట్టిన బాబు పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు అయితే బిడ్డకు కడుపులో నుంచి బయటకు తీసే క్రమంలో కత్తెర తగిలిందని అక్కడి డాక్టర్లు చెప్పడంతో పేరెంట్స్ డాక్టర్ వరలక్ష్మిని నిలదీశారు అయితే మాకేం సంబంధం లేదు అది పుట్టుకతో వచ్చిన పేగులని నీకు నచ్చిన పని చేసుకోండి అని డాక్టర్ చెప్పడంతో ఎస్కోట పోలీస్ స్టేషన్లో భర్త శివకుమార్ భార్య రమ్య ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు ఆసుపత్రి ముందు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది సర్జరీ అయిందన ఇప్పుడు తీసుకెళ్ళిన రోజు ఉదయాన్నే ఒక సర్జరీ అయింది ఇంకా ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్జరీ ఒక టెన్ డేస్ తర్వాత సర్జరీ చేస్తామని అన్నారు సగం పేగులు బయట సగం పేగులు లోపల ఉన్నాయి ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ ప్లస్ అవన్నీ అయినాయి దానికి మేము త్రీ డేస్ లో దాని లోపలికి వెళ్ళకపోతే మేము ఏం చెప్పలేము సీరియస్ కండిషన్ ఉంటది సర్జరీ కూడా చేయడానికి అవ్వదని వాళ్ళు చెప్పేస్తాం ఏం లేదండి మా బాబు ఎట్లయితే ఉన్నాడో అట్లా మాకు అప్ప చెప్పాలా అంటే మాకు అంతకు మించి ఇంకేం అక్కర్లే మాకు తన డబ్బులు వద్దు ఏది వద్దు మేమే మా బాబు ఎట్లయితే ఉన్నాడో మా బాబు కావాలా మేము అదే చెప్పాం తనతో